हाय फ्रेंड्स, वेलकम बैक टू माय वीडियोस। माय चैनल गनक फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेयंडी, बेल आइकॉन नी प्रेस चेयंडी, आल दग्गर क्लिक चेयंडी। माय वीडियोस मीकु नोटिफिकेशन रूपंलो वस्तायि। हाय फ्रेंड्स, ई रोज ई वीडियोलो वी नेक ब्लौज नी ईजी पद्धतिलो एला कट चेसुकोवालो चूद्दाम। ముందుగా మనం కట్ చేసుకోవాలనుకున్న బ్లౌజ్ పీస్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి। అంటే ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఓపెన్స్ రెండు కూడా మనకి ఆపోజిట్ లో ఉండేలా చూసుకోవాలి। ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి। ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన కచ్చు కోసం 1/2 ఇంచ్ మార్జిన్ తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి। ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకోవాలి। మనం బ్లౌజ్ పొడవుని కొల్చుకునేటప్పుడు ఆది బ్లౌజ్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి। అంటే ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి పై వైపున కుండలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి। ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ షోల్డర్ జాయింట్ కనబడుతుంది కదా, కరెక్ట్ గా ఈ జాయింట్ దగ్గర టేప్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి। ఇలా పెట్టేసుకొని షోల్డర్ కి స్ట్రైట్ గా ఉన్న ఈ బ్యాక్ టక్స్ చివర వరకు ఇలా కొల్చుకోవాలి। ఇలా కొల్చుకున్నామంటే మనకి బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్ గా వస్తుంది। చూడండి, మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 ఇంచులు వచ్చింది। ఇప్పుడు ఈ 14 ఇంచుల్ని మనం కింది వైపున కచ్చు కోసం 1/2 ఇంచ్ కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి। ఇప్పుడు ఇదే 14 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి। ఇలా మార్క్ చేసుకున్నామంటే మనకి స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది। ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ల్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి। ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం కింది వైపున కచ్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, అలాగే పై వైపున కచ్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి। మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసింది కదా, ఇప్పుడు నడుం లూజ్ ని మార్క్ చేసుకోవాలి। ఇక్కడ మనం నడుం లూజ్ ని మార్క్ చేసుకోవాలి అంటే ఆది బ్లౌజ్ కి నడుం లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి। ఆది బ్లౌజ్ కి నడుం లూజ్ ని కొలుచుకునేటప్పుడు ఈ ఉక్స్ పట్టీ దగ్గర నుంచి టేప్ ని విధంగా పెట్టేసుకొని ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ కొలుచుకోవాలి। ఇలా కొలుచుకున్నామంటే మనకి నడుం లూజ్ అనేది కరెక్ట్ గా వస్తుంది। మీరు ఇలా కొలుచుకునేటప్పుడు ఈ కాజా పట్టీని కొలవకూడదండి, ఈ కాజా పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వరకు కొలుచుకోవాలి। చూసారా, మనకి నడుం లూజ్ వచ్చేసి 30 ఇంచులు వచ్చింది। ఇప్పుడు ఈ 30 ఇంచుల్లో నాలుగో భాగాన్ని తీసుకొని మనం నడుం లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి। 30 ఇంచుల్లో నాలుగో భాగం ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ టేప్ ని 30 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి। ఇలా ఫోల్డ్ చేసుకున్నామంటే మనకి 30 ఇంచుల్లో సగం వస్తుంది। 30 ఇంచుల్లో సగం వచ్చేసి 15 ఇంచులు। ఇప్పుడు మరలా టేప్ ని ఈ 15 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి। ఇలా ఫోల్డ్ చేసుకున్నామంటే మనకి 30 ఇంచుల్లో నాలుగో భాగం అనేది వస్తుంది। 30 ఇంచుల్లో నాలుగో భాగం వచ్చేసి 7.5 ఇంచులు। ఇప్పుడు 7.5 ఇంచుల్ని నడుం లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి। చూడండి, ఇక్కడి నుంచి టేప్ ని విధంగా పెట్టేసుకొని 7.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి। ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ సైడ్ డాట్స్ వస్తాయి కదా, ఈ డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి। మనకి నడుం లూజ్ వచ్చేసింది కదా, ఇప్పుడు చెస్ట్ లూజ్ ని మార్క్ చేసుకోవాలి। ఇక్కడ చెస్ట్ లూజ్ ని మార్క్ చేసుకునేటప్పుడు మీకు ఆది బ్లౌజ్ తో పనిలేదండి, మనం ఈ నడుం లూజ్ ని బేస్ చేసుకొని ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే చెస్ట్ లూజ్ ని ఈజీగా మార్క్ చేసుకోవచ్చు। అలా మార్క్ చేసుకోవాలి అంటే మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అదేంటి అంటే మనం ఆది బ్లౌజ్ కి నడుం లూజ్ ని కొల్చుకుంటాం కదా, నడుం లూజ్ ని కొల్చుకున్నప్పుడు నడుం లూజ్ వచ్చేసి 30 ఇంచులు, 30 ఇంచుల కంటే తక్కువ అంటే 29 28 ఇలా 30 ఇంచులు 30 ఇంచుల కంటే తక్కువ ఉండేవన్నీ కూడా చిన్న సైజ్ బ్లౌజులని గుర్తుపెట్టుకోవాలి। అలాగే నడుం లూజ్ వచ్చేసి 30 పైన అంటే 31 32 33 ఇలా 30 పైన ఎంతైనా ఉండనివ్వండి, 40 ఇంచులు 45 ఇంచులు ఇలా 30 పైన ఎంతైనా ఉండనివ్వండి, అవన్నీ కూడా పెద్ద సైజ్ బ్లౌజులని గుర్తుపెట్టుకోవాలి। ఈ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకున్నారు అంటే ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే ఆది బ్లౌజ్తో పని లేకుండా మనం చెస్ట్ లూజ్ని ఈజీగా మార్క్ చేసుకోవచ్చు। ఇక్కడైతే చూడండి, మనకి ఇది ఏ సైజ్ బ్లౌజు, నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు అంటే ఇది మనకి చిన్న సైజ్ బ్లౌజు। ఇప్పుడు మనం దీనికి చెస్ట్ లూజ్ ఎలా మార్క్ చేసుకోవాలి అంటే చూడండి, మనకి నడుము లూజ్లో నాలుగో భాగం ఎంత వచ్చింది, 7.5 ఇంచులు వచ్చింది కదా, ఇప్పుడు 7.5 ఇంచులకి 1 ఇంచ్ కలుపుకున్నామంటే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది। 7.5 ఇంచులకి 1 ఇంచ్ కలుపుకుంటే 8.5 ఇంచులు వస్తుంది, అంటే ఈ బ్లౌజ్కి చెస్ట్ లూజ్ వచ్చేసి 8.5 ఇంచులు। ఇప్పుడు 8.5 ఇంచుల్ని మనం చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి। అయితే ఇక్కడ మనం చెస్ట్ లూజ్ ఎంత లెంత్లో మార్క్ చేసుకోవాలి అంటే చూడండి, ఇక్కడ నుంచి టేప్ని విధంగా పెట్టేసుకొని ఇలా 6 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి। ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్కి స్ట్రైట్గా మనం చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి। మనకి చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది, 8.5 ఇంచులు కదా, ఇప్పుడు ఈ 8.5 ఇంచుల్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి। చూసారా, మనకి ఆది బ్లౌజ్తో పని లేకుండా చెస్ట్ లూజ్ అనేది వచ్చేసింది। ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి।
ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం 1 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మీకు ఒకవేళ ఖర్చు కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే మీరు 2 ఇంచెస్ కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు మరలా ఈ రెండు మార్కింగ్‌ని కలుపుతూ స్ట్రైట్ గా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ షోల్డర్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. మనం ఈ నెక్ షోల్డర్ ని మార్క్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఆది బ్లౌజ్ తో పనిలేదండి. ఇది ఏ సైజ్ బ్లౌజ్ అనే దాని బట్టి మనం ఇక్కడ నెక్ షోల్డర్ అనేది మార్క్ చేసుకోవచ్చు. అంటే చిన్న సైజ్ బ్లౌజ్ ఆ పెద్ద సైజ్ బ్లౌజ్ అనే దాని బట్టి మార్క్ చేసుకోవచ్చు. మనకి ఇది ఏ సైజ్ బ్లౌజ్ నడుము లూజ్ 30 ఇంచులు అంటే చిన్న సైజ్ బ్లౌజ్. చిన్న సైజ్ బ్లౌజులకు వచ్చేసి నెక్ షోల్డర్ కలిపి 5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. పెద్ద సైజ్ బ్లౌజులకు అయితే 5.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నామంటే మనకి స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్‌ల్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక డౌన్ వచ్చేసి ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే చిన్న సైజ్ అయినా సరే పెద్ద సైజ్ అయినా సరే 6 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్‌ల్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చంక రౌండ్ ని డ్రా చేసుకోవడం కోసం ఈ కార్నర్ దగ్గర నుంచి టేప్ ని ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఎవరికైనా కూడా 1/2 ఇంచులకే మార్క్ చేసుకోవాలా అని చెప్పేసి. అలా మార్క్ చేసుకోకూడదండి. చిన్న సైజ్ బ్లౌజులకు అయితే 1/2 ఇంచులకు మార్క్ చేసుకోవాలి, పెద్ద సైజ్ బ్లౌజులకు అయితే 1.5 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. ఇది మనకి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1/2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ ని కలుపుతూ మనం చంక రౌండ్ ని డ్రా చేసుకోవాలి. ఈ చంక రౌండ్ ని డ్రా చేసుకునేటప్పుడు ఈ స్కేల్ అయితే చాలా బాగా యూస్ అవుతుందండి, ముఖ్యంగా బిగినర్స్ కి. చూసారా స్కేల్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఈజీగా మనం చంక రౌండ్ ని డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి చంక రౌండ్ వచ్చేసింది కదా, ఇప్పుడు మనకి ఈ చంక రౌండ్ కరెక్ట్ గా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలి అంటే చూడండి, మనకి నడుము లూజ్ లో 4వ భాగం ఎంత వచ్చింది, 7.5 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు ఇదే 7.5 ఇంచులు మనకి ఇక్కడ కూడా రావాలి. ఇక్కడ వచ్చిందో లేదో ఒకసారి కొలుచుకోవాలి. మీరు ఇక్కడ కొలుచుకునేటప్పుడు ఇక్కడ మనం షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచ్ కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి టేప్ ని విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. చూసారా మనకి 7.5 ఇంచులకి ఒక గీత ఎక్కువే వచ్చింది. ఒక గీత ఎక్కువ వచ్చినా ప్రాబ్లం లేదండి, మీకు కరెక్ట్ గా 7.5 ఇంచులే రావాలి అంటే మీరు కటింగ్ చేసుకునేటప్పుడు ఒక పాయింట్ పైకి కట్ చేసుకున్నారు అంటే మీకు కరెక్ట్ గా చంక రౌండ్ అనేది 7.5 ఇంచులు వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్ షోల్డర్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. నెక్ కోసం 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇక మిగిలిన ఈ 3 ఇంచులు వచ్చేసి షోల్డర్ కోసం అన్నమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ నెక్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అదేంటి అంటే మనం నార్మల్గా రౌండ్ నెక్ ని డ్రా చేసుకునేటప్పుడు నెక్ పొడవు ఎంతైతే తీసుకుంటామో వీ నెక్ ని డ్రా చేసుకునేటప్పుడు దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని మనం నెక్ పొడవు అనేది మార్క్ చేసుకోవాలి. సపోజ్ మీ నెక్ పొడవు వచ్చేసి 10 ఇంచులు అనుకోండి, అంటే రౌండ్ నెక్ ని డ్రా చేసుకునేటప్పుడు మీరు 10 ఇంచులు తీసుకుంటారనుకోండి, వీ నెక్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు 11 ఇంచులు తీసుకోవాలి. ఒకవేళ మీ నెక్ పొడవు వచ్చేసి 11 ఇంచులు అనుకోండి, వీ నెక్ డ్రా చేసుకోవాలి అనుకున్నప్పుడు 12 ఇంచులు తీసుకోవాలి. అలా ఎందుకు తీసుకోవాలి అనేది నేను వీ నెక్ ని డ్రా చేసుకునేటప్పుడు చెప్తానండి. ఈ బ్లౌజ్కి అయితే నెక్ పొడవు వచ్చేసి 10 ఇంచులు అండి, నేనైతే 1 ఇంచ్ కలుపుకొని 11 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా 11 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. మనకి నెక్ పొడవు వచ్చేసింది కదా, ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి నెక్ వెడల్పు వచ్చేసి 2 ఇంచులు వచ్చింది కదా. నార్మల్గా అయితే మనం ఈ 2 ఇంచులకి 1/2 ఇంచ్ కానీ 1/3 ఇంచ్ కానీ లేదా 1 ఇంచ్ కానీ కలుపుకొని ఇక్కడ మార్క్ చేసుకుంటాం కదా, కానీ ఇక్కడ మనం వీ నెక్ ని డ్రా చేసుకుంటున్నాం కాబట్టి వీ నెక్కి అలా మార్క్ చేసుకోని అవసరం లేదండి. ఇక్కడ మనం నెక్ వెడల్పు ఎంత అయితే తీసుకుంటామో ఇక్కడ కూడా అంతే మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే మనకి నెక్ వెడల్పు 2 ఇంచులు వచ్చింది కదా, ఇప్పుడు ఇదే 2 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ల్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం వీ నెక్ ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ వీ నెక్ వచ్చేసి 2 విధాలుగా డ్రా చేసుకోవచ్చండి. చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి స్కేల్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చూసారా మనకి వీ నెక్ అనేది వచ్చేసింది. మీరు వీ నెక్ ఇలా అయినా మార్క్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి అంత కంఫర్ట్గా ఉండదండి బ్లౌజ్ వేసుకున్నప్పుడు, ఎందుకంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ నెక్ అనేది చాలా చిన్నదిగా వస్తుంది, అలాగే
మనకి की బ్లౌజ్ వేసుకున్నప్పుడు కొంచెం టైట్ తగిలింది అనుకోండి ఇక్కడ చినిగిపోతుందన్నమాట మీకు అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కొంచెం వేసుకున్నప్పుడు కంఫర్ట్ గా ఉండాలి అలాగే ఈ మూలల దగ్గర చినకుండా ఉండాలంటే వీ నెక్ ని ఇంకో పద్ధతిలో కూడా డ్రా చేసుకోవచ్చు అది ఎలాగంటే చూడండి ఈ కార్నర్ దగ్గర నుంచి టేప్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా 2 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా 2 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ మార్కింగ్ ని కలుపుతూ కొంచెం కర్వ్ షేప్ లో డ్రా చేసుకోవాలి చూసారా ఈ విధంగా మనం వీ నెక్ ని రెండు విధాలుగా డ్రా చేసుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి మీకు ఎలా కావాలి అనుకుంటే అలా డ్రా చేసుకోవచ్చు కానీ మీరు ఇలా డ్రా చేసుకున్నారు అంటే మీరు బ్లౌజ్ వేసుకున్నప్పుడు కంఫర్ట్ గా ఉంటుంది అలాగే ఈ మూల దగ్గర మనకి టైట్ తగిలినా కూడా చినిగిపోకుండా ఉంటుందండి మనం నెక్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు మీ నెక్ పొడవు ఎంత అయితే వస్తుందో దానికంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోమని చెప్పాను కదా అలా ఎందుకు చెప్పానో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నానండి చూడండి మనం నార్మల్ గా రౌండ్ నెక్ ని డ్రా చేసుకోవాలి అంటే మనం ఇక్కడ నెక్ వెడల్పు ఎంత అయితే తీసుకుంటామో దానికి ఒక 1/2 ఇంచ్ కాని 1/3 ఇంచ్ కాని 1 ఇంచ్ కాని కలుపుకొని ఇక్కడ మార్క్ చేసుకుంటాం కదా అంటే ఇక్కడ 3 ఇంచులకి మార్క్ చేసుకుంటాం కదా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకొని మనం ఇందులో రౌండ్ నెక్ ని డ్రా చేసుకుంటాం చూసారా ఈ విధంగా రౌండ్ నెక్ ని డ్రా చేసుకుంటాం మనం ఇలా డ్రా చేసుకున్నప్పుడు మనకి నెక్ అనేది బ్రాడ్ గా వస్తుంది కానీ ఇక్కడ చూడండి మనం వి షేప్ నెక్ ని డ్రా చేసుకున్నామంటే ఈ క్లాత్ అంతా కూడా మనకి క్లోజ్ అయిపోతుంది అన్నమాట ఈ క్లాత్ అంతా కూడా క్లోజ్ అయిపోతుంది కాబట్టి మనం నెక్ పొడవుని పెంచుకోవాలి నెక్ పొడవు పెంచుకోలేదనుకోండి మనం వి షేప్ ని డ్రా చేసుకొని బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నా కూడా చూడడానికి వి షేప్ లాగే ఉంటుందండి కానీ మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు వి షేప్ లా అనిపించదన్నమాట ఎప్పుడైనా సరే మీరు వి నెక్ ని డ్రా చేసుకోవాలి అంటే డీప్ నెక్ ఉంటేనే లుక్ ఉంటుంది డీప్ నెక్ అంటే 10 ఇంచులు 10 ఇంచుల కంటే పైనే ఉంటేనే మీకు వి నెక్ అనేది బాగుంటుందండి అంతకంటే తక్కువ పెట్టుకున్నారనుకోండి అంటే 9 ఇంచులు 8 ఇంచులు అలా అయితే వి నెక్ అస్సలు బాగోదండి అంటే చూడడానికి బాగానే ఉంటుంది బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత కానీ వేసుకుంటే కంఫర్ట్ గా ఉండదు అలాగే వి షేప్ అస్సలు కనిపించదండి అర్థమైంది కదా వి నెక్ ఎలా డ్రా చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ డాట్స్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం ఈ బ్యాక్ డాట్స్ ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ కనబడుతుంది కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి బ్యాక్ డాట్స్ కోసం చూసారా ఇక్కడ మనకి ఫోల్డింగ్ కనబడుతుంది కదా ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీదనే ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి ఈ డాట్ పొడవు వచ్చేసి బ్లౌజ్ పొడవుని బట్టి మార్క్ చేసుకోవాలి మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచుల కంటే తక్కువ ఉంది అనుకోండి అలాంటప్పుడు డాట్ పొడవు 4 ఇంచులు తీసుకోవాలి అలాగే బ్లౌజ్ పొడవు 15 ఇంచుల కంటే ఎక్కువ ఉంది అనుకోండి అలాంటప్పుడు డాట్ పొడవు 4.5 ఇంచులు తీసుకోవాలి ఇక్కడైతే మనకి బ్లౌజ్ పొడవు 15 ఇంచులు ఉంది కదా డాట్ పొడవు 4 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడి నుంచి ఇలా 4 ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ డాట్ కోసం ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ 1 ఇంచ్ ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి అంటే ఈ మార్కింగ్ కి ఇటు వైపున ఒక 1/2 ఇంచ్ కి అలాగే ఇటు వైపున ఒక 1/2 ఇంచ్ కి మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ డాట్ పొడవుని మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర మార్కర్ వీల్ తో ఇలా రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకున్నామంటే మనకి కింది వైపున ఉన్న క్లాత్ కి మార్కింగ్ అనేది పడిపోతుంది అలాగే మనకి ఇది వచ్చేసి చెస్ట్ లూజ్ మార్కింగ్ కదా ఈ మార్కింగ్ దగ్గర కూడా మార్కర్ వీల్ తో ఇలా రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకొని ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి చూసారా మనం మార్కర్ వీల్ తో ఈ విధంగా రఫ్ చేసుకున్నామంటే మనకి కింది వైపున ఉన్న క్లాత్ కి మార్కింగ్ అనేది పడిపోతుంది ఇలా మనకి మార్కింగ్ కనపడడం వల్ల మనం బ్లౌజ్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు సైడ్ జాయింట్లు వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అలాగే మనకి స్టిచ్చెస్ కూడా స్ట్రైట్ గా వస్తాయి బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా ఇక్కడ నేనైతే బ్యాక్ నెక్ ని ఇప్పుడే కట్ చేయట్లేదండి ఎందుకంటే ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకుంటాం కదా ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ ని కట్ చేసుకోవాలి ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం హ్యాండ్స్ ని కట్ చేసుకునే ముందు బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ఎంత ఉందో కొలుచుకోవాలి ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం హ్యాండ్స్ ని కట్ చేసుకునేటప్పుడు అది బ్లౌజ్ కైనా సరే డ్రెస్ కైనా సరే బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ని బేస్ చేసుకొని మనం హ్యాండ్స్ ని కట్ చేసుకున్నామంటే మనకి హ్యాండ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది చూడండి ఇక్కడి నుంచి టేప్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా చంక రౌండ్ ని కొల్చుకోవాలి చూసారా మనకి ఈ చంక రౌండ్ వచ్చేసి 9.3 ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ 9.3 ఇంచుల్లో 1 ఇంచ్ తగ్గించుకోవాలి 9.3 ఇంచుల్లో 1 ఇంచ్ తగ్గించుకుంటే 8.3 ఇంచులు వస్తుంది ఇప్పుడు ఈ 8.3 ఇంచుల్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి
ब्लौज़ की चंक रौंड कोलचुक एंतो अंदर वन इंच तग्गनी नोट अंत मन हैंड्स कटेकोवाली अंत क्लाथ वडलपचे एन मुफा इंचल वेला फोल्डेसकोवाल इपड़े हैंड्स एला कटेकोवा चूद हैंड्स कटेकने फोलिंग वे मन वेला चूसकोनी ओपन रू मन के आजिट उ चूसकोनी इला नाग मड़त वेला फोल्डेसकोवाली इला फोल्ड तरवा इप्ड मन की क्लाथ वेडल एंतारी कोलचुवाली चूँ मन की क्लाथ वेडल वे तुम इंचल का मन के वेडल रही इकड़ नोट कदा मन की क्लाथ वेडल वे एन मुफा इंचल सरपोमी इप्ड फोलिंग दी टेप पेटेको करेक्ट एन मुफा इंचल की मार्क्सवाली इदे विधा इकड़को एन मुफा इंचल की मार्क्सवाली इला मार्क्सक तरवा इपड़ी रेंडु मारकिंग कल स्ट्रेट लाइन ड्रा चेसुकोवाली इला ड्रा चेसुकुन तरवा इपड़ चिवरन एड्जस् समान उसम लाइन ड्रा चेसुकोनी एक्स्ट्रा क्लाथ कट चेसुकोवाली इला कट चेसुकुन तरवा इपड़ हैंड पड़वनी मार्क्सवाली आदि ब्लौज हैंड पड़वनी कोलचुकने चूँ हैंड विधा पेटेको इकड़ मन की हैंड जॉइंट कनपड़ती कदा जॉइंट दी टेप विधा पेटेको चवर वरक इला कोलचुवाली मन की हैंड पड़वे ईद इंचल इपू इंचल की मन की किंद वेपन पै वेपन खर्चु कावाल का बट्टी वन इंच याडेकोवाली ईद इंचल की वन इंच याडे आर इंचल वस्तु हैंड पड़व एंत वस्तो दाखी वन इंच याडेकोवाली खर्चल कोसम इपू आरुंचल इकडन इला मार्क्सवाली इला मार्क्सक तरवा इपड़े आर इंचल इट मार्क्सवाली इला मार्क्सकनामेंटे मन की स्ट्रेट लाइन ड्रा चुकी ईजी उ इपड़ी रूम मारकिंग कल स्ट्रेट लाइन ड्रा चुस्काली इला ड्रा चुस्क तरवा इप्ड चंक डौन मार्क्सवाली चंक डौन मार्क्सकने मन की ए सैज ब्लौज अने दाने बटी मार्क्सवाली अंत चाइज ब्लौजा पेद सैज ब्लौजा अने दाने बटी मार्क्सवाली यह ब्लौज़ के वे नड़म लूज 30 इंचल कदा अंत मन की चाइज ब्लौज चाइज ब्लौजुल के वे चंक डौन 3 इंचल की मार्क्सवाली अंत नड़म लूज 30 लपल मन चंक डौन 3 इंचल की मार्क्सक सरपोमी नड़म लूज 30 पैन हो अलांट 3.5 इंचल की मार्क्सवाली इला मार्क्सक तरवा इपड़ी रूम मारकिंग कल स्ट्रेट लाइन ड्रा चुस्काली इला ड्रा चुस्क तरवा इपू हैंड लूजी मार्क्सवाली हैंड लूजी कोलचुकने हैंड लूज अने विधा पटको इला कोलचुकोवाली चूसारा मन की हैंड लूज वे आरुं भाव इंचल इपड़ी आरुं भाव इंचल इकडन इला मार्क्सवाली इला मार्क्सक तरवा इपू चंक लूजी मार्क्सवाली चंक लूजी मार्क्सकने मन की आदि ब्लौज तो पन लेदी एंकं इक मन हैंड्स बैक पार्ट या चंक रौंड बेजेसको कटेकना काबटे मन मुझे कटेक बैक पार्टी इकड़ मन खर्चु कोसमें एंत मार्क्सकना अदे खर्चु इक मार्क्सकनामेंटे मन की चंक लूजने पर्फेक्ट वस्तु चूँ इतना मन खर्चु कोसमें और इंचल कदा इपड़े और इंचल इकडनि इला मार्क्सकनामेंटे मन की चंक लूजने पर्फेक्ट वस्तु इपड़ी रे मारकिंग कल विधाइन ड्रा चुस्काली इला ड्रा चुस्क तरवा इपड़ी मन खर्चु कोसमें और इंचल की मार्क्सकना कदा इदे और इंचल इकड़ मार्क्सको विधा इंकोक लाइन ड्रा चुस्काली इला ड्रा चुस्क तरवा इपड़ इकडन इंचल की मार्क्सवाली इला मार्क्सक तरवा इपड़ इकडन मारकिंग दीदी को डन चेसू कलपेकोवाली चूसारा मन की हैंड की चंक रौंड कदा इप्ड मन की हैंड चंक रौंड बैक पार्ट चंक रौंड रू करेक्ट सरपाली अला सरपते मन स्टिचिंग से हैंड जॉइंट कदा अब मन की एक्व तकने राकुंडा उठाई मन एपड़ना सर हैंड्स कटेकने आदि ब्लौज तो का बैक पार्ट चंक रौंड बेजेसको कटेकनामेंटे मरला मन चक्सको अवसर लेदी मन की रू करेक्ट वस्ताई का अर्थ आव कोसमनजे इक न मरलासारी को चूपा इदे मन की बैक पार्ट कदा इक चूँ मन शोल्डर खर्चु कोसम हाफ इंच की मार्क्सकना कदा हाफ इंच वे इकडन बैक पार्टी विधा पेटेको इक मन की चंक रौंड मारकिंग कनपड़ती कदा मारकिंग मीदने इला कोलचुवाली इला कोलचुकने बैक पार्टी असल लागकूदी लागक कोलचुवाली चूसरा मनमला कोलचुक मन की हैंड चंक रौंड बैक पार्ट चंक रौंड रू करेक्ट सरपाली इकड़ चूँ मन की रू करेक्ट सरपोयाई
ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు మనకి వచ్చేసి నాలుగు మడతలు కదా ఇలా ఓపెన్ చేసుకొని రెండు మడతలకి లోత్ తీసుకోవాలి మీరు ఇక్కడ లోత్ తీసుకునేటప్పుడు ఫస్ట్ ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే ఈ టక్స్ దగ్గర నుంచి ఇలా 1 ఇంచ్ కి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ టక్స్ దగ్గర నుంచి మనం 1 ఇంచ్ కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోత్ తీసుకోవడం కోసం ఇక్కడ నుంచి టేప్ ని ఈ విధంగా పెట్టేసుకొని 1/3 ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా 1/3 ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే లోత్ అనేది 1/3 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది ఒకవేళ బాగా సన్నగా ఉన్నారు అనుకోండి అంటే నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచులు 25 ఇంచుల కంటే తక్కువ అలాంటప్పుడు 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది ఇక మిగతా ఎవరికైనా కూడా 1/3 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి మనం 1 ఇంచ్ కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లోత్ తీసుకున్న వైపున గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఓపెన్స్ రెండు కూడా మన వైపు ఉండేలా చూసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ ని తీసుకొని స్ట్రైట్ కటింగ్ అయితే ఈ విధంగా స్ట్రైట్ గా పెట్టేసుకోవాలి క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్ గా పెట్టేసుకోవాలి నేనైతే ఇక్కడ క్రాస్ కటింగ్ ఏ చేస్తున్నాను కాబట్టి బ్యాక్ పార్ట్ ని ఇలా క్రాస్ గా పెట్టేసుకోవాలి మీరు బ్యాక్ పార్ట్ ని ఇలా క్రాస్ గా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి మనకి ఈ ట్రయాంగిల్ షేప్ లో వచ్చేలా చూసుకొని మనం బ్యాక్ పార్ట్ ని ఈ విధంగా పెట్టేసుకున్నామంటే మనకి క్రాస్ అనేది కరెక్ట్ గా వస్తుంది ఇలా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాస్ ఇట్ ఇస్ గా చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకున్న తర్వాత ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి అలాగే మనం నెక్ వెడల్పుని మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర కూడా ఇలా ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మార్కర్ వీల్ తో ఈ కార్నర్ దగ్గర ఒకసారి ఇలా రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకున్నామంటే మనకి కింది వైపున ఉన్న క్లాత్ కి మార్కింగ్ అనేది పడిపోతుంది ఇలా మనకి మార్కింగ్ కనపడడం వల్ల ఫ్రంట్ పార్ట్ కి లోత్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ని తీసివేయాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ల్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఇటు వైపున కూడా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ కి లోత్ తీసుకున్నామంటే మనకి లోత్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఇప్పుడు ఈ కార్నర్ కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి టేప్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ కి లోత్ తీసుకోవడం కోసం ఈ విధంగా 1/2 ఇంచ్ కి ఒక మార్క్ చేసుకోవాలి ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే మీరు ఫ్రంట్ పార్ట్ కి లోత్ తీసుకునేటప్పుడు 1/2 ఇంచ్ ఉండేలా మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ ని కలుపుతూ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కి లోత్ ని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా ఇప్పుడు ఇందులో మనం ఫ్రంట్ పార్ట్ ని మార్క్ చేసుకోవాలి అంటే ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే అది చిన్న సైజ్ అయినా సరే పెద్ద సైజ్ అయినా సరే ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి 2 ఇంచులు తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నుంచి టేప్ ని విధంగా పెట్టేసుకొని ఇలా 2 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి ఇటు వైపున కూడా 2 ఇంచులకు మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అర్థమైంది కదా మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే ఇలా 2 ఇంచులు తగ్గించుకొని ఇందులోనే మనం ఫ్రంట్ పార్ట్ ని మార్క్ చేసుకోవాలి ఈ 2 ఇంచులు వచ్చేసి షేప్ బెల్ట్ కోసం అన్నమాట ఇప్పుడైతే మనం ఇందులో ఫ్రంట్ పార్ట్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే ఫ్రంట్ నెక్ ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ మీరు ఫ్రంట్ నెక్ ని మార్క్ చేసుకోవాలి అంటే ఆది బ్లౌజ్ తో అయినా మార్క్ చేసుకోవచ్చు లేదంటే మనకి ఇది ఏ సైజ్ బ్లౌజ్ అనే దాన్ని బట్టి అయినా మార్క్ చేసుకోవచ్చు చూడండి మనం నడుము లూజ్ ని కొల్చుకుంటాం కదా నడుము లూజ్ ని కొల్చుకున్నప్పుడు మీ నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచులు 25 ఇంచుల కంటే తక్కువే ఉందనుకోండి అలాంటప్పుడు ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి 6 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీ నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచుల కంటే ఎక్కువ 30 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి అలాంటప్పుడు ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి 6 ఇంచులు తీసుకోవచ్చు లేదంటే 6.5 ఇంచులు కూడా తీసుకోవచ్చు అంటే మీ ఇష్టాన్ని బట్టి కొంచెం డీప్ గా కావాలి అనుకుంటే 6.5 ఇంచులు తీసుకోవచ్చు అంత డీప్ వద్దు అనుకుంటే 6 ఇంచులే తీసుకోవచ్చు అలాగే నడుము లూజ్ వచ్చేసి 30 పైన ఉందనుకోండి 30 పైన ఎంతైనా ఉండనివ్వండి
అలాంటప్పుడు ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి 6.5 ఇంచులు తీసుకోవచ్చు లేదంటే 7 ఇంచులు తీసుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి ఇక్కడైతే మనకి ఇదే సైజ్ బ్లౌజ్ నడుము లూజ్ 30 ఇంచులు అంటే మీడియం సైజ్ బ్లౌజ్ నేనైతే ఫ్రంట్ నెక్ పొడవు 6.5 ఇంచులు తీసుకుంటున్నానండి చూడండి ఇక్కడి నుంచి టేప్ ని విధంగా పెట్టేసుకొని 6.5 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను రౌండ్ నెక్ ని డ్రా చేసుకుంటున్నాను కాబట్టి 6.5 ఇంచులు తీసుకుంటున్నానండి అదే మీరు వి షేప్ ని డ్రా చేసుకోవాలనుకోండి ఈ 6.5 ఇంచులకి ఒక 1/2 ఇంచ్ కాని 1 ఇంచ్ కాని కలుపుకొని ఇక్కడ నెక్ పొడవు అనేది పెంచుకోవాలి మనం బ్యాక్ పార్ట్ లో ఏ విధంగా అయితే పెంచుకున్నామో ఫ్రంట్ పార్ట్ లో కూడా అదే విధంగా పెంచుకోవాలి వి నెక్ ని డ్రా చేసుకోవాలి అంటే ఇక్కడ నేనైతే రౌండ్ షేప్ డ్రా చేసుకుంటున్నాను కాబట్టి 6.5 ఇంచులు తీసుకుంటున్నానండి ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం నెక్ వెడల్పు వచ్చేసి 2 ఇంచులు తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ 2 ఇంచులకి ఒక 1/2 ఇంచ్ కాని 1/3 ఇంచ్ కాని లేదంటే 1 ఇంచ్ కాని కలుపుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి మీ ఇష్టాన్ని బట్టి మీకు ఇక్కడ కొంచెం డీప్ గా కావాలి అనుకుంటే 3 ఇంచులకి మార్క్ చేసుకోవచ్చు అంత డీప్ వద్దు అనుకుంటే 2 1/3 ఇంచులకు కూడా మార్క్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ 3 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నానండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్ ని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రౌండ్ షేప్ ని డ్రా చేసుకోవాలి मन राउंड शेप ड्रा चुस्कान स्केल चाला यूजी चूसरा स्केल पेटेको सिंपल मन राउंड नैक् ड्रा चुस्कुँ इकड़ते मन फ्रंट नैक् कदा इप्ड मन की नैक् रउंड अने करक्ट वो लेदोस आदि ब्लौज तो चक्वाली चक्सकोदी नैक् रउंड अनेकुच्छ लेदे तक उड़े शोलडर्स जारी तग्दी ब्लौज वेसको नैक् दर पटेन उन्मा एपड़ना सर मेरे नैक् रउंड अने मार्क तरह आदि ब्लौज तो खचिता चक्स चक्ने मुझे इकड़ शोल्डर खर्च कोसम 1/2 इंच मार्जिन तो लाइन ड्रा चुस्काली इला ड्रा चुस्क तरवा इप्ड मरला मन की खर्च कावाल कदा यह विधा नैक् रउंड चुटू पावी उड़ेला इला मार्क्सकोवाली इला मार्क्सक तरवा इपू आदि ब्लौज की उक्स पट्टी सैड नैक्कोनी इक मन की षोलडर जॉइंट कनपड़ी कदा करेक्ट जॉइंट दरक मार्क्सकोवाली ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ వచ్చేసి ఇక్కడ మనం షోల్డర్ కచ్చు కోసం 1/2 ఇంచ్ కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర ఉండేలా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనం నెక్ రౌండ్ చుట్టూ కూడా 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ మీదనే ఇలా కొల్చుకోవాలి చూసారా మనకి కరెక్ట్ గా సరిపోయింది ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కదా ఈ 1/2 ఇంచ్ వచ్చేసి మనకి ఉక్స్ పట్టి కాజా పట్టిని స్టిచ్ చేసేటప్పుడు కచ్చు కావాలి కదా కచ్చు కోసం అన్నమాట ఈ విధంగా మనం నెక్ రౌండ్ ని మార్క్ చేసుకున్న తర్వాత ఒకసారి ఆది బ్లౌజ్ తో చెక్ చేసుకున్నామంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా కుదురుతుంది అంటే షోల్డర్స్ జారిపోవడం నెక్ దగ్గర పట్టేయడం అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవుని మార్క్ చేసుకోవాలి ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్ తో పనిలేదండి ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే మనం ఇక్కడి నుంచి 2 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఇలా 1 ఇంచి పైకి మార్క్ చేసుకున్నాము అంటే మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు అనేది కరెక్ట్ గా వచ్చేస్తుంది ఒకవేళ మీకు ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు అనేది కొంచెం చిన్నదిగా కావాలి అనుకుంటే మీరు ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి మీరు 1 ఇంచ్ కి మార్క్ చేసుకున్న ప్రాబ్లం లేదు 1.5 ఇంచ్ కి మార్క్ చేసుకున్న ప్రాబ్లం అయితే ఏమీ లేదండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ ని మార్క్ చేసుకోవాలి చంక డౌన్ కోసం ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఇలా 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు ని మార్క్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్ తో పనిలేదండి ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే అది చిన్న సైజ్ అయినా సరే పెద్ద సైజ్ అయినా సరే ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఒక 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేసుకున్నారు అంటే మీకు ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది కరెక్ట్ గా వచ్చేస్తుంది ఒకవేళ బాగా లావుగా ఉండి చెస్ట్ హెవీగా ఉంది అనుకున్నప్పుడు మాత్రం ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ కిందకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇక మిగతా ఎవ్వరికైనా కూడా 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ కి స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ ని మార్క్ చేసుకోవాలి ఈ మెయిన్ డాట్ ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే ఫస్ట్ ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా 2.5 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి ఈ మెయిన్ డాట్ వెడల్పుని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఇది ఏ సైజ్ బ్లౌజ్ అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి అంటే చిన్న సైజ్ బ్లౌజా మీడియం సైజ్ బ్లౌజా हेवी साइज ब्लौजा अने दाने बटी मन इक मेन डाट वेडलपने मार्क चूँगी मन की नड़म लूज वे 25 इंचल 25 इंचल कटे तक अला वाली मेन डाट वेडलपे 2 इंचल की मार्क सरपोमी अंत वाल सन्गर काबी चेस्ट को तक उबी मेन डाट वेडलपने 2 इंचल सरपोमी
ఉంటుంది. అలాగే నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచుల కంటే ఎక్కువ 30 ఇంచుల కంటే తక్కువ ఉంది అనుకోండి, అలాంటప్పుడు మెయిన్ డాట్ వెడల్పు 2.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అలాగే మన की నడుము లూజ్ వచ్చేసి 30 పైన ఉంది అనుకోండి, 30 పైన ఎంతైనా ఉండనివ్వండి, 35 ఇంచులు 40 ఇంచులు 45 ఇంచులు ఇలా ఎంతైనా ఉండనివ్వండి, 2.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది మెయిన్ డాట్ వెడల్పు. ఒకవేళ చెస్ట్ బాగా హెవీగా ఉంది అనుకుంటే 3 ఇంచులు కూడా తీసుకోవచ్చు. ఈ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకున్నారు అంటే ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే డాట్ వెడల్పు అనేది కరెక్ట్ గా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మనకి ఏ సైజ్ బ్లౌజ్, నడుము లూజ్ 30 ఇంచులు అంటే మీడియం సైజ్ బ్లౌజ్, ఈ బ్లౌజ్ కు వచ్చేసి మెయిన్ డాట్ వెడల్పు 2.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడి నుంచి టేప్ ని విధంగా పెట్టేసుకొని ఇలా 2.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి. మీకు ఉక్స్ పట్టి కాజా పట్టి కొంచెం చిన్నదిగా కావాలి అనుకుంటే మీరు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవచ్చు. ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కలిపేసుకోవాలి. మీరు ఇలా అయినా మార్క్ చేసుకోండి, లేదంటే ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి స్కేల్ తో ఈ విధంగా అయినా డ్రా చేసుకోవచ్చు. మీకు ఎలా ఈజీగా ఉంటే అలా మార్క్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు అంటే ఫ్రంట్ పార్ట్ ని స్టిచ్ చేసేటప్పుడు మనం ఈ మెయిన్ డాట్ ని స్టిచ్ చేస్తాం కదా, మనం ఈ మెయిన్ డాట్ ని స్టిచ్ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్ గా ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గిపోతుంది. అలా తగ్గిపోవడం వల్ల మనకి ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ అనేది వస్తుంది. అలా మీకు గ్యాప్ రాకుండా ఉండాలి అంటే చిన్న సైజ్ బ్లౌజులకైతే ఇక్కడ నుంచి 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అంటే నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు 30 ఇంచుల కంటే తక్కువ ఉండే బ్లౌజులన్నిటికి కూడా ఇలా 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఒకవేళ పెద్ద సైజ్ బ్లౌజులు అనుకోండి 1.5 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా? ఈ విధంగా మనం చిన్న సైజ్ బ్లౌజులకైతే 1 ఇంచ్, పెద్ద సైజ్ బ్లౌజులకైతే 1.5 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవడం వల్ల మనకి స్టిచ్చింగ్ అయిన తర్వాత ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఉంటుంది. అలాగే మనకి ఇటువైపు వచ్చేసి ఉక్స్ పట్టీ కాజా పట్టీ వస్తుంది కదా, ఈ ఉక్స్ పట్టీ కాజా పట్టీ ఖర్చు కోసం 1.5 ఇంచి ఇవతలకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ డాట్ వెడల్పు కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్స్ దగ్గర ఇలా టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ టక్స్ రెండు కూడా ఇలా ఒకే చోటుకు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి ఫోల్డింగ్ కనబడుతుంది కదా, ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీదనే ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ మెయిన్ డాట్ పొడవు వచ్చేసి ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే 2.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా లైన్స్ ని డ్రా చేసుకోవాలి. మెయిన్ డాట్ వచ్చేస్తుంది కదా, ఇప్పుడు రెండవ డాట్ ని మార్క్ చేసుకోవాలి. ఈ రెండవ డాట్ ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే ఫస్ట్ ఈ నెక్ దగ్గర నుంచి ఇలా 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి టేప్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ చివరి వరకు ఎంత ఉందో చూసుకోవాలి. చూడండి 4.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 4.5 ఇంచుల్లో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. 4.5 ఇంచుల్లో సగం అంటే టేప్ ని ఇలా 4.5 ఇంచుల దగ్గరికి ఫోల్డ్ చేసుకున్నామంటే మనకి 4.5 ఇంచుల్లో సగం వస్తుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి రెండవ డాట్ కోసం. ఇప్పుడు ఈ టక్స్ కి స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండవ డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ రెండవ డాట్ పొడవు కూడా ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే 2.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. రెండవ డాట్ కూడా వచ్చేస్తుంది కదా, ఇప్పుడు మూడవ డాట్ ని మార్క్ చేసుకోవాలి. ఈ మూడవ డాట్ ని మార్క్ చేసుకునే ముందు ఇక్కడ మనం మెయిన్ డాట్ పొడవుని మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర మార్కర్ వీల్ తో ఇలా రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకున్నామంటే మనకి కింది వైపున ఉన్న క్లాత్ కి మార్కింగ్ అనేది పడిపోతుంది. చూడండి ఇక్కడ మనకి మార్కింగ్ కనబడుతుంది కదా, కరెక్ట్ గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి క్లాత్ ని చంక రౌండ్ వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి ఈ చివరన ఎడ్జెస్ ఎక్కడికైతే సమానంగా వస్తాయో అక్కడికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి మూడవ డాట్ కోసం. చూసారా ఇక్కడ మనకి ఫోల్డింగ్ కనబడుతుంది కదా, ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీదనే ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ మార్కింగ్ కి 1/2 ఇంచ్ ఇవతలగా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టెక్స్ట్ దగ్గర నుంచి మనం 1/2 ఇంచ్ ఇవతలకి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మూడవ డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. మూడవ డాట్ పొడవు వచ్చేసి ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే 3.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్స్ దగ్గర మార్కర్ వీల్ తో ఒకసారి ఇలా రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకోవడం వల్ల మనకి కింది వైపున ఉన్న క్లాత్ కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా, ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం.
చూడండి మిగిలిన క్లాత్ లో మనం షేప్ బ్యాచ్ ని కట్ చేసుకునే ముందు మనకి ఇటు వైపున అంచులు వచ్చేనాయి కదా ఈ అంచులు వచ్చిన వైపు వచ్చేసి ఇలా స్కేల్ వెడల్పుతో ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని ఈ క్లాత్ ని కట్ చేసుకోవాలి మనకి ఈ క్లాత్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కి పట్టీ వేస్తాం కదా పట్టీ కోసం అన్నమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం షేప్ బెల్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి షేప్ బెల్ట్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్ తో పనిలేదండి మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ ని తీసుకొని ఇక్కడి నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నామంటే మనకి షేప్ బెల్ట్ పొడవు అనేది కరెక్ట్ గా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ మార్కింగ్ కి స్ట్రైట్ గా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ హైట్ ని మార్క్ చేసుకోవాలి షేప్ బెల్ట్ హైట్ వచ్చేసి ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే ఇటు వైపున 3.5 ఇంచులకి అలాగే ఇటు వైపున 3.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏటు వైపైనా సరే ఒక వైపున ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అనే గుర్తు కోసం ఇంకొక మార్క్ చేసుకోవాలి అంటే మనకి ఇటు వైపు వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అన్నమాట ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు వచ్చేసి ఈ విధంగా 3.5 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి చిన్న సైజ్ బ్లౌజులకైతే 3.5 ఇంచులకు మార్క్ చేసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజులకైతే 4 ఇంచులకు మార్క్ చేసుకోవాలి ఇది మనకి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా 3.5 ఇంచులకు మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ కి స్ట్రైట్ గా 2.5 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మూడు మార్కింగ్లను కూడా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇటు వైపు వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ కదా ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేసి ఈ విధంగా ఈ కింది వైపు నుంచి ఒక 1/2 ఇంచ్ క్రాస్ గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇటు వైపు వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అనే గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని బ్యాక్ నెక్ ని కట్ చేసుకోవాలి చూడండి నేను ఇక్కడ వీ నెక్ అయితే కట్ చేశానండి మనకి ఈ నెక్ షేప్ ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం చూసారా మనకి నెక్ షేప్ అయితే ఇలా వచ్చింది అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ డాట్స్ ని స్టిచ్ చేస్తాం కదా రెండు వైపులా కూడా ఇలా డాట్స్ ని స్టిచ్ చేసినప్పుడు మనకి నెక్ అనేది కొంచెం ఇలా వస్తుందన్నమాట అంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు వీ షేప్ లో అయితే వస్తుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ డాట్ వెడల్పు కోసం మార్క్ చేసుకున్నాం కదా అలాగే ఇటు వైపున 1/2 ఇంచ్ కి మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ క్లాత్ ని కట్ చేసుకోవాలి ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే మనకి సైజ్ తో పనిలేదండి ఇలా ఒక 1/2 ఇంచ్ క్లాత్ ని క్రాస్ గా కట్ చేసుకోవడం వల్ల మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి ఎత్తి పట్టనట్లుగా ఉండే ప్రాబ్లం అనేది రాకుండా ఫినిషింగ్ నీట్ గా ఉంటుంది ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క షోల్డర్ ఫ్రంట్ పార్ట్ యొక్క షోల్డర్ రెండు కూడా కరెక్ట్ గా ఒకదాని మీద ఒకటి ఉండేలా చూసుకొని ఈ నెక్ వైపున ఒక 1/2 ఇంచ్ క్రాస్ గా కట్ చేసుకోవాలి మరీ ఎక్కువ కట్ చేయొద్దండి చూసారా ఇలా ఒక 1/2 ఇంచ్ క్రాస్ గా కట్ చేసుకోవడం వల్ల మనకి షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటాయి ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కదా ఇది వచ్చేసి హ్యాండ్స్ ఇవొచ్చేసి షేప్ బెల్ట్ ఈ క్లాత్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ కి పట్టీ వేస్తాం కదా పట్టీ కోసం అన్నమాట ఈ క్లాత్ వచ్చేసి మనకి ఉక్స్ పట్టీ కాని కాజా పట్టీ కాని సరిపోతుంది ఇక మిగిలిన ఈ క్లాత్ లో వచ్చేసి మనం మెడ పట్టీ కోసం కట్ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా వీ నెక్ బ్లౌజ్ ని ఈజీ పద్ధతిలో ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్